నందు ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, మరి ఈనాటి ధ్యానాంశంగా మనం లూకాసు వార్త 17వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదివి ధ్యానించుకుందాం. ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగ్గుపడలేదా? ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించక ముందు ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, మా గొప్ప తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు తెలుస్తున్నాం. ఈ వాక్యాన్ని మేము ధ్యానించుండగా మీ యొక్క కృపలో మాకు సరైన జ్ఞానాన్ని దయచేయండి. మేము ఏ విధంగా జీవించాలి, మీ యొక్క వాక్యాన్ని చొప్పున ఏ విధంగా మేము నడుచుకోవాలో మాకు నేర్పించండి. మా జీవితాల్లో మీ వాక్యానుసారంగా మేము మీకు మహిమకరంగా జీవించలాగిన మా కుటుంబాలను కూడా మేము నడిపించుకొని తద్వారా ఆశీర్వాదాలు కూడా పొందుకునేలాగిన సహాయం దయచమని ప్రభువును మీ ప్రియ కుమారుని దినేష్ క్రీస్తు పేరు బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మరి ఈనాటి ధ్యానాంశంగా మనం లూకాసు వార్త 17వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకున్నాం. ఇందులో ప్రభు యేసుక్రీస్తు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని ఇక్కడ మరి ప్రభు యేసుక్రీస్తు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రభు యేసుక్రీస్తు వారు మరి ఆయన యెరూషలేమునకు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క గలిలయ, సమరయ అనే ప్రాంతాల మీదుగా ఆయన వెళ్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ప్రభు యేసుక్రీస్తు ఈ లోకంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఎన్నో చేస్తూ మరి తన జీవితంలో తను మాదిరికరంగా దేవుని యందు భయభక్తులు కలిగి తండ్రి అయిన దేవునికి ఏదైతే ఆయన మరి పరలోకంలో మరి తండ్రికి ఏమి వాగ్దానం చేసి వచ్చాడో ఆ విధంగా ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించినటువంటి ఆ ప్రవచనాలు నెరవేర్పు కూడా మరి మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రభు యేసుక్రీస్తు ఎంతోమందిని మరి స్వస్థతలు చేస్తూ ఉన్నారు, తర్వాత చనిపోయిన వారిని లేపుతూ ఉన్నారు, అదేవిధంగా మరి ఆహారం పెట్టారు, తర్వాత ఎన్నో రకాలైనటువంటి పరిచర్యలు మరి ఆయన మరి పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని, పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి సువార్తను ఆయన ప్రకటిస్తూ ఆ యొక్క గలలయ, సమరయ ఆ మధ్య ప్రాంతాల్లో మరి ఆయన సంచరిస్తూ ఉన్నప్పుడు మరి ఆయనకు ఆయన్ని ఎదుర్కొనడానికి మరి ఎంతోమంది చాలా దూరం నుంచి ప్రయాసపడి వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి అంతేకాకుండా ఇక్కడ మనం రెండు గుంపుల వారిని మనం అక్కడ ఆయనని వెతుకుతూ, ఆయన వెంటాడుతూ, ఆయన ఎక్కడున్నాడో కనుక్కొని ఆయన దగ్గరికి వెళ్ళడానికి మరి ఆయన్ని అనుసరిస్తున్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. అందులో మొదటి గుంపు ఎవరంటే శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు, వీరందరూ కూడా ఒక గుంపు. వీరేంటంటే ప్రభు యేసుక్రీస్తుని ఏ విధంగా మనం పట్టుకుందాం, ఆయన ఏ తప్పు చేస్తాడో ఆ తప్పును పట్టుకుందాం, పట్టుకొని తద్వారా ఆయన దేవుని కుమారుడు అని చెప్తూ ఉన్నాడు కాబట్టి ఆ దేవుని కుమారుడు కాదు అని నిరూపించి మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఆయన్ని శిక్షించాలని, చంపాలని, రాళ్లతో కొట్టాలని ఎన్నో రకాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఆయన్నే వెంబడిస్తూ ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వీళ్ళు కూడా వెళ్తూ ఉన్నారు, ఎన్నో సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం వాక్యంలో. అదేవిధంగా రెండవ గుంపు మరి వారెవరంటే మరి ప్రభు యేసుక్రీస్తు ఎప్పుడు దొరుకుతాడా, ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఎప్పుడు మరి మనకున్నటువంటి రోగాలను పోగొట్టుకొని మనం స్వస్థత పొందుదామా అని చాలామంది మరి వారి కుటుంబాల స్నేహితులతో లేదంటే వారి యొక్క స్నేహితులతో లేదంటే వారి ఏదో విధంగా వారు దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన ద్వారా స్వస్థత పొందాలనే ఒక గుంపు కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా రెండు గుంపులు వారు మరి ప్రభు యేసుక్రీస్తుని మొదటి నుంచి ఆయన ఎప్పుడైతే బాప్తిసం పొందుకొని ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో అప్పుడు ఆయన్ని వెంబడించడం అనేది జరుగుతూ ఉంది. మరి ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా తండోపు తండాలుగా మరి ప్రజలందరూ కూడా వచ్చి ఆయన యొక్క బోధనలు వినేవాళ్ళు కూడా మరొక గుంపు కూడా ఉన్నారు.
ముఖ్యంగా మరి ఆయన బోధనలు వినడానికి మరొక గుంపు ఉంది. అదేవిధంగా మొత్తం మూడు గుంపులుగా మనం ముందు రెండు అనుకున్నాం, కానీ మూడో గుంపు కూడా ఒకటి ఉంది. ఆ గుంపు ఏంటంటే ఆయన చెప్పే మాటలు ఎంతో అద్భుతంగా ఉంటాయి, ఆయన చెప్పే మాటలు ఎంతో హృదయానికి హత్తుకునేలాగా ఉంటాయి. ఆయన మాటలు వింటూ ఉంటే చెవులారా వినాలనిపిస్తూ ఉంటుంది, ఆయన చెప్తూ ఉంటే హృదయాలు కరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అటువంటి గొప్ప మాటలు, ఆదరణకరణమైనటువంటి మాటలు, మరి పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి మాటలు, అదే తండ్రి యొక్క మాటలు, అదేవిధంగా ఈ లోకం ఏ విధంగా ఉంది, ఈ లోకం యొక్క పోకడ ఏ విధంగా ఉంది, తద్వారా మనం ఏ విధంగా భయంకరమైనటువంటి మరణాన్ని లేదా ఆ యొక్క నరకాగ్నికి మనం ఎలా కొనిపోబడతామో, దాని నుంచి తప్పించబడాలంటే ఏం చేస్తే తప్పించబడతామో, ఇవన్నీ కూడా అద్భుతంగా ఆనాటి యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు చెప్పలేనటువంటి నిగూఢమైనటువంటి మర్మాలను యేసుక్రీస్తుల ప్రభువారు మరి చెబుతూ ఆయా ప్రాంతాల్లో ఆయన సంచరిస్తూ ఉన్నప్పుడు మరి ఎంతోమంది ఆయన్ని అనుసరిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు మరి ఒక గుంపు, ఇక్కడ ఒక ప్రత్యేకమైన గుంపు ఒకటి ఉంది. వీరు ఎటువంటి వారు అంటే సమాజానికి దూరంగా ఉండేవారు, వీరు అంటరాని వారు. మరి వీరిని చూస్తే భయభ్రాంతులతో పారిపోతారు జనలు, ప్రజలందరూ కూడా. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఆనాటి దినాల్లో కుష్టు వ్యాధి అనేది బహుభయంకరమైనటువంటి వ్యాధి అన్నమాట. ఆ వ్యాధి కనుక మరి ఎవరికైనా సరే వస్తే వారిని ఎంతో దూరంగా, వారికి కొన్ని పాళ్యాలు, మరి కొన్ని కొంత దూరంలో వాళ్ళకి ఆశ్రయాలు కల్పించి అందులో అక్కడే ఉండాలి. వారి ఎటువంటి పరిస్థితిలో కూడా ప్రజల్లోకి రావడానికి వీల్లేదు. మోషే ధర్మశాస్త్ర ప్రకారం కూడా మనం లేవ్యకాండంలో చూస్తాం, 13వ అధ్యాయం ఆ ప్రాంతంలో 14వ అధ్యాయం వాటిలో కనుక మనం చూస్తే మరి ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కుష్టు వ్యాధి కనుక ఎవరికైనా ఉంటే వారు ఎటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క ప్రజల యొద్దకే రాకూడదు. దేవాలయానికి రావడం అనేది ఇంకా చాలా కష్టము, అసలు దేవాలయానికి వచ్చే ప్రవేశమే లేదు. ఒకవేళ కనుక వీరు కనుక ఆ యొక్క ఊర్లోకి కనుక ప్రజల మధ్యలోకి వస్తే వారు రాళ్లతో కొట్టి కూడా చంపేసేవాళ్ళు, ఎందుకంటే అది అంత బహుభయంకరమైనటువంటి అంటు వ్యాధి. ఆ వ్యాధిని ఎవ్వరు కూడా వారిని ఆదరించేవారు లేదు. ఆ యొక్క వ్యాధి ఎటువంటిదంటే బహుభయంకరమైనటువంటి వ్యాధి. ఆ యొక్క చేతులు కుళ్ళిపోయి ముక్కలు ముక్కలుగా ఊడిపోయేసి ఆ యొక్క వేళ్ళు అన్ని కూడా ముద్దుబారిపోయి అసలు వాళ్ళకి స్పర్శ కూడా ఉండదన్నమాట. చీము, రక్తము అలా కారుతూ బహుభయంకరంగా ఉంటూ ఉండేదన్నమాట. ఇదన్నీ కూడా ఆనాటి కాలంలో శాపగ్రస్తులైనటువంటి వారికి మాత్రమే దేవుడు వీటిని అనుమతించేవాడు. మరి అట్టి విధంగా ఆ యొక్క భయంకరమైనటువంటి శాపం అన్నమాట. ఆ యొక్క శాపమే ఆ యొక్క కుష్టు వ్యాధి. ఎవరైనా సరే బహుభయంకరమైనటువంటి శాపం కనుక వారి జీవితాల్లో ఉంటే వారికి ఆ కుష్టు వ్యాధి వచ్చేది అనేది వారికి ఆనాటి వారు దానికి భయపడి ఆ విధంగా జీవించేవారు. అటువంటి వారు ఆ యొక్క ప్రజల్లోకి రావడం అనేది ఎంతో భయంకరమైనటువంటి పరిణామంగా వారు గుర్తించి వారిని అసలు సమాజంలోనికి రానిచ్చేవారు కాదు. అటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి కుష్టి వ్యాధి. వారు వారికి కావాల్సినటువంటి ఆహారం కానీ వారికి కావాల్సినటువంటి దయ కనికరము ఎక్కడ కూడా వారికి దొరికేది కాదు. ఎంతో దీనమైన హృదయంతో, దిగులుతో వారు ఎంతగానో మరి జీవించేవారు. అటువంటి వారిని కూడా దేవుడు ఇక్కడ ప్రేమిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళలో 10 మంది కుష్టి వ్యాధులు, వీరు మరి ఏమనుకున్నారో ఏమో తెలియదు, కానీ వీరందరూ ఒక నిర్ణయం తీసుకున్నారేమో, ఎలాగైనా సరే ఆయన కలవాలి, ఆయన్ని కనుక మనం కలిస్తే తప్పనిసరిగా మనకు విడుదల, ఈ యొక్క కుష్టి వ్యాధి నుంచి మనం విడుదల పొందుతాము అని అనుకున్నారేమో, ఒక కృత నిశ్చయాన్ని వారు కలిగి ఉన్నారేమో. అందుకే వాళ్ళు ధైర్యం చేసి వాళ్ళు ఏం చేశారంటే ప్రభువైన యేసుక్రీస్తుని ఎలా కలుసుకోవాలని వాళ్ళు ఆ నోటు ద్వారా, ఈ నోటు ద్వారా తెలుసుకొని మరి చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళు ముసుగు కప్పుకొని కొన్నిసార్లు ఏం చేసేవాళ్ళంటే ఆ కుష్టు వ్యాధి కనపడకుండా మొత్తం ముసుగు కప్పుకొని కూడా వాళ్ళు ఆయా గ్రామాల్లో తిరుగుతూ ఉండేవాళ్ళు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ఆహారం కావాలన్నా లేదంటే ఏదైనా కావాలంటే ఆ విధంగా దొంగచాటుగా వచ్చేవాళ్ళు. ఒకవేళ కానీ చూస్తే వాళ్ళకు మరణం తప్పదు. కాబట్టి అట్టి విధంగా వాళ్ళు
ఎలా తెలుసుకున్నారో తెలుసుకున్నారు. ఒక 10 మంది అంటే ఎంతోమంది కుష్ఠవ్యాధి కలిగినటువంటి వారు ఉండుండొచ్చు, వాళ్ళు దేవుని మీద విశ్వాసం పొందారు. వాళ్ళు విన్నారు ఆ నోట ఈ నోట దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి మరి వచ్చాడు, ఆయన ఎంతోమందిని స్వస్థపరుస్తున్నాడు, ఎంతోమందికి విడుదలనిస్తున్నాడు. మరి ఇవన్నీ కూడా వాళ్ళు ఆ నోట ఈ నోట విని వారు ఒక విశ్వాసంతో ప్రభువైన యేసుక్రీస్తుని ఎలాగైనా సరే కలుసుకోవాలని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి చావైనా ఏదైనా సరే రేవైనా అని అంటూ ఉంటారు కదా, అట్టి విధంగా మనం చస్తే చద్దాం లేదంటే ఆయన దగ్గరికి వెళ్తే మనం స్వస్థత పొందుతాం, కాబట్టి ఏదేమైనా సరే మనం వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు ఒక 10 మంది ఒక గ్రూప్గా వాళ్ళు తయారయ్యారు. ఈ రోజున మనం కూడా మన జీవితాల్లో కూడా మనం చూస్తూ ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి ఎలాగైనా వెళ్ళాలి, ఏలాగైనా సరే మనం దేవుని దగ్గర మొర్ర పెట్టాలి, మనం ఏదైనా పొందుకోవాలి అని ఈరోజు మనలో ఎవరికైనా ఆసక్తి ఉందా అంటే అది ఎక్కడ కూడా మనకి కనబడట్లా. కానీ వాళ్ళు ఆ కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుని ఎలాగైనా కలుసుకోవాలని వారి యొక్క చావును సైతం వాళ్ళు లెక్క చేయకుండా వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తుని ఎలాగైనా కలుసుకోవాలని చెప్పి వాళ్ళు బయలుదేరినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. మరి వారు బయలుదేరినప్పుడు వారు మొత్తం మీద ప్రభువైన యేసుక్రీస్తుని కలుసుకున్నారు. కలుసుకోగానే ఆయన ఏం చెప్తూ ఉన్నాడు ఇక్కడ 13వ వచనం కనుక మనం చూస్తే, యేసు ప్రభువ మమ్మును కరుణించమని కేకలు వేశారట. వాళ్ళు ఆ 10 మంది వచ్చి ఆయనకి ఎదురుగా దూరంగా నిల్చున్నారు. ఎందుకని వాళ్ళ యొక్క కుష్ఠవ్యాధి ఆయనకు అంటుకుంటుందామని ఆయన వాళ్ళకి భయం అనమాట. అందుకోసమే ఆయన కూడా దూరంగా నిల్చొని ఆయనకు వినపడేటట్టు కేకలు వేస్తున్నారు. ఏమని, ప్రభువా యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. మరి ఆ యొక్క దయామయుడైనటువంటి దేవుడు, ఆ కరుణామయుడైనటువంటి దేవుడు వీరి యొక్క కేకలు విన్నాడా? విన్నాడు. మరి దేవుడు మరి ఎంత గొప్ప ప్రేమామయుడు అంటే ఇక్కడ వారి కేకలు విన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు 14వ వచనం చూసినట్లయితే, ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను. చూసారా ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నాడు, మీరు వెళ్ళి మీ యాజకులకి కనపరుచుకోమన్నాడు. వాళ్ళకి అర్థం కాల, ఇదేంటిది, అసలు మేము సమాజంలోనికి రావడమే గొప్ప సంగతి, మమ్మల్ని ఎవరైనా చూస్తే కొట్టి చంపేస్తారు, అట్టడిది మాకు ఇంకా ఏం స్వస్థత రాలేదు, ఏమి రాలేదు, ఏం రాకుండా మేము యాజకుని కనపరుచుకోమంటాడేంటినా అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారా? అనుకోలేదు. వాళ్ళు వెంటనే ఆయన మాట విని నమ్మారు. నమ్మిన వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారు, వెంటనే వాళ్ళు బయలుదేరారు, వెనక్కి తిరిగారు. వాళ్ళు వెళ్ళుచుండగానే వాళ్ళు శుద్ధులైనట్లుగా మనం చూస్తాం. వారి విశ్వాసం ఎంత గొప్పదో చూసారా అండి. అసలు ముందు ఈ 10 మంది ఎంతోమంది కుష్ఠవ్యాధుల్లో ఈ 10 మంది ఎలాగైనా సరే మన వ్యాధి నుంచి విడుదల పొందాలని వారు ఒక నిర్ణయం తీసుకొని ప్రభువైన యేసుక్రీస్తుని ఎలాగైనా కలుద్దాం, మన యొక్క ఈ యొక్క కుష్ఠవ్యాధి నుంచి విడుదల పొందుదాం అని ఒక ఆశ కలిగి వాళ్ళ ప్రాణాలకు తెగించి ఆ 10 మంది మరి బయలుదేరి మరి ఆయన దగ్గరికి వచ్చారు. అదే నమ్మకంతో అదే విశ్వాసంతో ప్రభువైన యేసుక్రీస్తు మరి అక్కడ వెంటనే స్వస్థత చేయకుండా మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోమన్నాడు. వాళ్ళు చూస్తుండగానే యాజకులకు కనపరుచుకోవడం ఏంటి, మా చేతులు ఇంకా ఇలాగే ఉన్నాయి, మా కుష్ఠి ఇంకా పోలేదే అని అనుకోలేదు. వెంటనే వాళ్ళు ఏంటి, వెంటనే వాళ్ళు యాజకునికి కనపరుచుకోవడానికి వాళ్ళు బయలుదేరిపోయారు. ఎప్పుడైతే బయలుదేరిపోయారో వెంటనే వాళ్ళు వెనక్కి తిరగగానే వాళ్ళు స్వస్థత పొందుకున్నట్లుగా మనం ఇక్కడ చూసాం. వెంటనే వాళ్ళు స్వస్థత పొందుకొని గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడట. వీడు 10 మందిలో ఒక్కడు మాత్రమే ఇక్కడ
వెనక్కి తిరిగేసి వచ్చి ప్రభువా అని చెప్పేసి ఆయన గొప్ప శబ్దంతో పెద్ద కేక వేసి ఆయన స్తుతించి ఘనపరిచినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. మరి పొందినటువంటి 9 మందిలో 9 మంది ఏమైపోయారు, వెంటనే వాళ్ళు వెళ్ళిపోయారు. యాజకుని కనపరచుకోమంటే యాజకుడి దగ్గరికి వెళ్ళిపోయారు, లేకపోతే యాజకుడి దగ్గరికి వెళ్ళారో లేదో మనకు తెలియదు. కానీ ఇక్కడ ఒకడు మాత్రం వెంటనే ఆ స్వస్థతను చూసి అత్యానంద భరితుడైపోయి పెద్దగా కేక వేస్తూ ప్రభు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడట. అతను ఇక్కడ రాసి ఉంది, అతడు వాడు సమరయుడు. చూసారా, ఉన్నటువంటి 10 మందిలో 9 మంది కనబడలేదు. అందులో మరి ఆ యొక్క వీళ్ళందరూ కుష్ఠవ్యాధి వచ్చింది కాబట్టి యాజకులకి కనపరుచుకోండి అని అన్నాడంటే వాళ్ళందరూ తప్పనిసరిగా యూదులే అంటారు కదా. కాబట్టి యూదులు అందరూ, అందులో ఒకడు మాత్రం సమరయుడు ఉన్నాడు. ఆడు అన్యుడు. ఇక్కడ రాయబడి ఉంది కదా, మనం చదివిన వాక్యంలో 18వ వచనంలో మనం కానీ చూస్తే, ఈ అన్యుడు తప్ప దేవుని మరి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు. మరి ఆ యొక్క సమరయుడు ఒక్కడే మరి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన స్తుతించి ఆరాధించి ఘనపరిచినట్లుగా కృతజ్ఞత చెల్లించినట్టుగా, ప్రభువా నీకు స్తోత్రం, ప్రభువా నువ్వు దేవుని కుమారుడవు, నిజంగా నాకు స్వస్థత పొందాను ఈ రోజున అని చెప్పేసి కృతజ్ఞత పూర్వకంగా వెంటనే వాడు వచ్చి దేవుని స్తుతించాడు. కానీ మిగతా 9 మందిలో ఎవరు, ఆయన ప్రజలైనటువంటి యూదులే, వారు మాత్రం ఆయన దగ్గరికి మళ్ళీ తిరిగి రాలా. వాళ్ళు స్వస్థత వీరందరూ పొందుకున్నారు, అందులో ఒక్కడే వెనక్కి వచ్చాడు. ఈ రోజున మనం కూడా చూస్తున్నట్లయితే మరి ఎంత గొప్ప మరి క్రైస్తవులు అనబడుతున్నటువంటి మనము ఈ రోజున దేవునితో మరి ఎన్నో రకాలైనటువంటి మనకు కష్టాలు, బాధలు, శ్రమలు, ఆర్థిక ఇబ్బందులు లేదా రోగాలు ఏ వచ్చినప్పటికీ కూడా మరి మనం ప్రభువా ప్రభువా అని చెప్పేసి ఎన్నో రకాలుగా ఏడుస్తూ ప్రార్థనలు చేస్తూ ఉపవాసం అంటూ ఎన్నో చేస్తాం. కానీ మనం ఆ యొక్క దేవుని యొక్క మనం చేసినటువంటి ఆ ఉపవాస ప్రార్థన కావచ్చు, లేకపోతే నీ యొక్క కన్నీటి ప్రార్థన కావచ్చు, ఏదైనా కానీ మరి ఆ యొక్క ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను స్వస్థపరిచినా, లేదా నీ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల చేసినా, లేదా నీకున్నటువంటి ఏ సమస్య అయినా సరే దేవుడు నీకు తీసివేసిన తర్వాత నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావా? లేదు. ఎక్కడైనా నీ చర్చిలో కానీ నువ్వు ఎవరికైనా సాక్ష్యం చేసి చెప్తున్నావా? లేదు. ఎందుకని? నీకు దేవుడు అంటే చులకనైపోయాడు అంతే కదా. మరి నీ కష్టం వచ్చినప్పుడు నువ్వు ఏడ్చి ప్రార్థన చేస్తున్నావో ఆ యొక్క ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను స్వస్థపరిచినప్పుడు, లేదా నీ యొక్క సమస్య నుంచి విడుదల పొంది నీకు ఇచ్చినప్పుడు నీవు మరి దేవుని గణపరుస్తున్నావా? నిజంగా ఈ సమరయుడు వలె నువ్వు కేకలు వేసి ప్రభువైన యేసుక్రీస్తుని నువ్వు మరి ఎంత గొప్పగా ఆరాధిస్తున్నావా? నీ వెళ్ళి నీ సంఘంలో కానీ నీ స్నేహితులకు కానీ వెళ్ళి ఎక్కడైనా సాక్ష్యం చెప్తున్నావా? లేదు. మనం కూడా ఆ యొక్క 9 మంది కుష్ఠరోగుల వలె ఉన్నామేమో. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈనాటి మనం ఈనాటి సమాజంలో కూడా ఎంతోమంది, మన దేశంలో, మన రాష్ట్రంలో లేదా మన చుట్టుపక్కల ఎంతోమంది హైందవులు ఎంతోమంది రక్షణ పొందుతున్నారు. ఎందుకు పొందుతున్నారు అని కనుక మనం వాళ్ళని కనుక కదిలిస్తే, వాళ్ళు వాళ్ళ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వారికి చాలామంది స్వార్థ చెప్పి ఉండొచ్చు, లేదంటే వారికి వారు ప్రభు యేసుక్రీస్తుని గురించి తెలుసుకుని ఉండొచ్చు. వారు ఏమంటూ ఉన్నారు, మరి ఏదో ఒక వారి నోట వీరి నోట ఈ కుష్ఠరోగులు ఎలాగ విన్నారో అదేవిధంగా కొంతమంది హైందవ స్నేహితులు మనం గమనించినట్లయితే, మనం ఫేస్బుక్లో యూట్యూబ్లో కూడా గమనిస్తున్నాం, చాలామంది హైందవ సోదరులు వారు సాక్ష్యాలు చెప్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఏమండి, మా జీవితాల్లో దేవుడు ఎంత గొప్ప మేలు చేశానండి, నేను ఎంత గొప్ప భయంకరమైనటువంటి విగ్రహాలు ఎదుర్కొన్నాండి, పాస్టర్ని తిట్టేవాడినండి, లేదా సువార్తికులు మా గ్రామానికి వస్తే వారిని వెంటబడి తిట్టేవాడినండి, అటువంటి నా కుటుంబంలో నాకున్నటువంటి రోగము, లేకపోతే నాకున్నటువంటి ఆర్థిక ఇబ్బంది, లేకపోతే నాకున్నటువంటి సమస్య నుంచి యేసుక్రీస్తు మాకు విడుదలనిచ్చాడండి అని ఒక హైందవుడు
సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. కానీ క్రైస్తవులమైనటువంటి మనము ఎంతమందికి అసలు నువ్వు చర్చిలో ఏ రోజైనా సరే ఎన్నో సమస్యల నుంచి నువ్వు విడుదల పొందుతున్నప్పటికీ నువ్వు చర్చిలో ఎక్కడ కూడా సాక్ష్యం చెప్పట్లా. ఎందుకని? నీకు అది ఈజీ అయిపోయింది. ఎందుకంటే నీ సమస్య తీరిపోయింది కదా. ఇక్కడ 9 మంది కుష్ఠవ్యాధులు కూడా కుష్ఠరోగులు కూడా అలాగే ఉన్నారు. వారు యూదులైనటువంటి వారు, దేవుని సంతతికి సంబంధించిన వారే. ఎవరి కోసం చేస్తాడు? మేము అబ్రహాము సంతానం కదా అని అన్నట్లుగా కూడా మనం చూస్తాం. యోహాను బాప్తిస్మ ఇచ్చే యోహాను కూడా ఒకసారి గద్దించినట్లు అక్కడ మనం చూస్తాం. సర్ప సంతానమా మీకు ఈ యొక్క మేము బుద్ధి నేర్పించిన వాడెవడు? అబ్రహాముకి మేము పిల్లలమని మీరు విలువెగుతున్నారామో అబ్రహం దేవుడు ఈ యొక్క రాళ్ళ వలన కూడా మరి అబ్రహాముకి పిల్లల్ని కలుగజేస్తాడు అని చెప్పేసి అక్కడ హెచ్చరించినట్లు కూడా మనం చూస్తాం. అదే గర్వంతో బహుశా ఆ 9 మంది ఆ యొక్క యూదులైనటువంటి వారు ఆ విధంగా మా తండ్రి అయిన అబ్రహాము మా యొక్క తండ్రి కదా, ఆయన బట్టి దేవుడు మాకు చేసేస్తాడులే. ఈరోజు వరకు కూడా యూదులకి అటువంటి ఆలోచన ఉందట. అందుకోసమే ప్రభువైన యేసుక్రీస్తుని చాలామంది యూదులు ఎవరు కూడా అంగీకరించరు. ఎందుకంటే మేము అబ్రహాము సంతానం, మాకు దేవుడు మాకు ఇది ఇచ్చాడు, మాకు ధర్మశాస్త్రం ఇచ్చాడు, దాని ప్రకారం మేము దేవుణ్ణి ప్రార్థిస్తే మాకు ఏమైనా ఇస్తాడు అనే ఆలోచన వారిలో కూడా ఉంది. ఈనాటి క్రైస్తవులుగా మనకు కూడా ఉంది. మేము విశ్వాసం, మేము ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్నాం, మేము బాప్తిసం తీసుకున్నాం, చర్చికి వెళ్తాం, కానుక వేస్తాం. ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయి? మీకు విడుదల పొందిన తర్వాత ఇటువంటి మనసు కలిగి ఉంటారేమో. మేము దేవుని బిడ్డలం కాబట్టి దేవుడే మాకు చేస్తాడు, దేవుని బిడ్డలం అయ్యాం కదా కాబట్టి చేస్తాడు, ఎందుకు చేయడు అని అనుకుంటున్నావేమో. అది ఈ యొక్క 9 మంది కుష్ఠరోగుల్లాగా, కానీ అది తప్పు. కానీ ఇక్కడ ఒక సమరయుడు దేవుని స్తుతించాడు. ఈ రోజున మనం కూడా గమనిస్తుంటే ఎంతోమంది హైందవులు నువ్వు నేను స్వార్థ చెప్పకపోయినా వేరొకళ్ళ ద్వారా వాళ్ళు విని ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర వాళ్ళు మోకాళ్ళని వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వారి కుటుంబాలని మరి ఎంతగానో దీవిస్తున్నట్లుగా, వారి సమస్యల నుంచి విడుదల ఇచ్చినట్లుగా వారు యూట్యూబుల్లో, ఫేస్బుక్లో లేదా వారు వెళ్ళినటువంటి చర్చెస్లో వారు సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. ఎంతోమంది పేర్లను చూసినట్టయితే వెంకటేశ్వరరావు అని, శాస్త్రి అని, లేకపోతే ఆర్ఆర్కే మూర్తి గారు కానీ, లేదా ఎంతోమంది హైందవ పాస్టర్స్ కూడా చాలామంది ఉన్నారు కదా, వీరందరూ కూడా చెప్తుంటే ఎంతో ఆశ్చర్యకరం. వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసము ఎంతో గొప్పది. ఈనాటి క్రైస్తవులకు, ఆనాటి యూదులకు కూడా ఇంతటి విశ్వాసం అనేది లేదు. వీరిలో ఒక రకమైనటువంటి మూర్ఖ స్వభావం అనేది చోటు చేసుకుంటుంది. మరి నువ్వు లబ్ధి పొందిన తర్వాత నువ్వు దేవుని దగ్గర అటువంటి గొప్ప నీకు ఆ యొక్క శక్తిని లేదా ఆ యొక్క విడుదలను పొందుకున్నప్పుడు నీవు ప్రభువుని స్తుతించ బద్ధుడివై ఉన్నావు. కాబట్టి నా జీవితంలో మనం దేవుని దగ్గర పొందుకున్నటువంటి ఆ యొక్క ఆ అద్భుతాలు, ఆశ్చర్యకరమైనటువంటి ఆ యొక్క క్రియలు, లేదా మనకు విడుదల విమోచన జరిగినప్పుడు ఈ సమరయుడు వలె మనం కూడా ఆయన నువ్వు క్రైస్తవుడవైనా, యూదుడవైనా, విశ్వాసివైనా, లేదా నీది ఏ డినామినేషన్ అయినా ఎక్కడైనా సరే నీవు తప్పనిసరిగా దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి, కృతజ్ఞత తెలపాలి, సాక్షిగా నువ్వు తప్పనిసరిగా జీవించాలి. ఇక్కడ అతను ఎప్పుడైతే ఆ విధంగా చెప్పినప్పుడు నీవు లేచిపోమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. ఎంత గొప్ప మాట చెప్పాడు చూసారండి. అతనికి ఏం చెప్తున్నాడు? అతను యూదుడు కాదు, కానీ నీ విశ్వాసం గొప్పది. ఏంటి, నేను స్వస్థపరుస్తానని, నా వల్ల నీకు స్వస్థత వస్తుందని నువ్వు నమ్మి వచ్చావు కాబట్టి నువ్వు యూదుడు కాకపోయినా నువ్వు అన్యుడివైనా సమరయుడివైనా నీవు నీ యొక్క విశ్వాసాన్ని బట్టి నువ్వు స్వస్థపరచబడ్డావు అని చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తుని నువ్వు గనక ఒకవేళ విశ్వాసివైనా, విశ్వాసం కాకపోయినా, అన్యుడివైనా ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, అది రోగమైనా, కష్టమైనా, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, లేదా ఎటువంటి సమస్య అయినా కావచ్చు, నువ్వు విశ్వాసం ఉంచితే తప్పనిసరిగా
నువ్వు విడుదల పొందుతావు. నీ అవసరం ఏదైనా ప్రభునేసు క్రీస్తు తీరుస్తాడని ఇక్కడ మనం ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి నీ నా జీవితంలో మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన యందు విశ్వాసం ఉంచితే కనుక మనల్ని కూడా దేవుడు అటు రీతిగా మనల్ని కూడా దీవించడానికి, స్వస్థపరచడానికి, మన యొక్క కష్టాల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి మనల్ని విడుదల విమోచన ఇవ్వడానికి మనకున్న విశ్వాసాన్ని బట్టే అక్కడ ఆ యొక్క క్రియ జరుగుతున్నట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనకు కృతజ్ఞత కలిగి మన జీవితంలో ఎన్నో మైళ్ళు, ఎన్నో యొక్క సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి బాధల నుంచి మరి దేవుడు మనల్ని విమోచించి మనల్ని నడిపిస్తున్నప్పుడు మనం కూడా దేవునికి మహిమకరంగా జీవించాలి. ఆ యొక్క సాక్ష్యాన్ని మనం ఇతరులకు పంచుకొని తద్వారా వారు కూడా ఆ యొక్క మరి విడుదలను లేదా వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి విడుదల పొందలాగిన, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు నీ నా పాపముల కొరకు ఆయన తన రక్తాన్ని కార్చాడని, ఈ లోకానికి వచ్చాడని, మరి చనిపోయి తిరిగి లేచిన ఏకైక దేవుడని నువ్వు గనుక, నీవు నేను గనుక సువార్తను కానీ ప్రకటిస్తే ఎంతోమంది కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, దయ్యముల చేత పీడించబడుతూ ఉన్నారు, లేదా రకరకాలైనటువంటి సమస్యల్లో ఉన్నారు, వారు ఏ దేవుడు మమ్మల్ని రక్షిస్తాడా, ఏ దేవుడు మమ్మల్ని సంరక్షిస్తాడా అని ఎన్నో సమస్యలతో మరి వెతుకుతూ ఉన్నారు. కొంతమంది మరి చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నటువంటి వారు లేకపోలేదు. కాబట్టి నీవు నేను గనుక ఈ క్షణమే మనం కూడా ఒక నిర్ణయం తీసుకొని ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తుని మనం అయితే ఏదైతే పొందుకున్నామో వాటిని సాక్ష్యంగా మన చర్చెస్లో, చాలామంది మరి చర్చెస్కి వెళ్తున్నప్పుడు కొన్ని బహిరంగంగా బయట జరుగుతూ ఉంటాయి, అక్కడ నువ్వు గనుక సాక్ష్యం చెప్తుంటే నీ సమస్యే మరి ఆ యొక్క మైక్ ద్వారా బయటకు వెళ్తున్నప్పుడు ఒక హైందవుడు లేదా దేవుని ఎరుగని వాడు నీ యొక్క సాక్ష్యం గనుక వింటే ఆ సాక్ష్యం ద్వారా అతను కూడా ప్రభువైన యేసుక్రీస్తుని తెలుసుకొని అతను కూడా ప్రభువైన యేసుక్రీస్తుని అడిగి తద్వారా అతను కూడా ఆ యొక్క విడుదల పొందుకొని తద్వారా రక్షణ పొందే అవకాశం ఉంది. ఒక పాపి మారు మనసు పొంది రక్షణ పొందితే దేవదూతలు ఆనందిస్తారట, అదేవిధంగా దేవుడు ఇంకెంత ఆనందిస్తాడో కదా. మరి కాబట్టి నీవు నేను ఈనాటి నుంచి మనకు ఏ సమస్య నుంచి విడుదల పొందినా, మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మనం కూడా సాక్ష్యం ద్వారా ఇతరులకు మాదిరికరంగా, దేవునికి మహిమకరంగా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం కనుక ఉన్నట్లయితే మన జీవితాలని దేవుడు ఏ విధంగా అయితే మనల్ని రక్షించి విమోచించి ఆ యొక్క పాపం నుంచి, ఆ యొక్క శాపం నుంచి విడుదలనిచ్చి మనల్ని ఏ విధంగా పోషిస్తూ నడిపిస్తున్నాడో అదేవిధంగా అన్నిలు కూడా మరి వారి జీవితాల్లో వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి బయటికి రావడానికి మనం కూడా ప్రార్థించాలి. అంతేకాదు నీవు నేను ప్రకటించే ఆ యొక్క సువార్త, నీవు నేను మరి ఆ యొక్క చర్చెస్లో మనం చెప్పే ఆ యొక్క సాక్ష్యాల ద్వారా ఎంతోమంది రక్షింపబడతారు, విమోచింపబడతారు, వారి ప్రాణముల నుంచి వారే మరి రక్షించుకోగలరు. లేదంటే ఎంతోమంది ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. వారి యొక్క ఆర్థిక ఇబ్బందులు, వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి ఎలా బయటికి రావాలో తెలియక ఎంతోమంది నశించిపోతున్నటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి అటువంటి వారందరూ కూడా నశించిపోకుండా ఉండాలంటే నీవు నేను మన కుటుంబాల్లో మనకు జరిగినటువంటి ఆ యొక్క గొప్ప అద్భుతాలు మరి కూడా మనం కూడా చెప్పి సాక్ష్యం కనుక చెప్పినట్లయితే నీ చర్చిలో లేదా నీకున్నటువంటి సోషల్ మీడియాలో లేదా నువ్వు పనిచేస్తున్నటువంటి నీ యొక్క పక్క స్నేహితుడికి లేదా నీ యొక్క వ్యాపారం చేస్తుంటే నీ దగ్గరికి వచ్చినటువంటి వారికి ఈ యొక్క నీ యొక్క సాక్ష్యాన్ని కనుక నువ్వు పంచుకోగలిగితే వారు కూడా ఆ సాక్ష్యం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తుని తెలుసుకొని వారు కూడా చనిపోకుండా ఆ యొక్క నిత్య జీవానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. వారికి మనం సువార్త ప్రకటించాల్సిన అవసరత ఎంతో ఉంది. కాబట్టి మనం కూడా ఈ యొక్క సమరయుడు వలె మనం ఎంత క్రైస్తవులమైనా విశ్వాసులమైనా మన జీవితాల్లో జరిగే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఒకవేళ నువ్వు కనుక నువ్వు నేను కనుక చెప్పకపోతే అది వ్యర్థమే అవుతుంది. ఈ రోజున
ఆయన ప్రేమమయుడే. అది మనం చెప్పినా చెప్పకపోయినా ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు, మనల్ని సంరక్షిస్తున్నాడు, మనల్ని విమోచిస్తున్నాడు, మన సమస్యల నుంచి విడుదలనిస్తున్నాడు. కాబట్టి వీటిని మనం కనుక ప్రకటించగలిగితే ఆ యొక్క సమరుడి వల్లే తిరిగి వచ్చి మరి మనం కనుక చెప్తే ఎంతోమంది రక్షణ పొందుతాడు. కాబట్టి అట్టి విధంగా మనం ఈ యొక్క వాక్యాన్ని మన జీవితాల్లో మనం అనునయించుకొని మనం కూడా అట్టి రీతిగా ఎంతోమందికి సువార్త చెప్పాల్సిన అవసరత ఉందని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు మహిమ ప్రభావం చెల్లించుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. మరి మీకోసం నేను ఒక చిన్న ప్రార్థన కూడా చేసి ఈ యొక్క వాక్యాంశాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, మా గొప్ప తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవ పరిశుద్ధుడా, మీకే వందనాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు దేవ. ఈ వాక్యం ద్వారా మా యొక్క హృదయాలను కదిలించారు దేవ. అవును ప్రభువ, ఒక సమరయుడు, ఒక అన్యుడు మిమ్మల్ని వెనక్కి వచ్చి స్తుతించాడు, ఆరాధించాడు, కృతజ్ఞతలు తెలియజేశాడు. మరి అటు రీతిగా దేవ మేము కూడా మీ కొరకు జీవించలాగిన మేము కూడా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచి మేము కూడా ఆ యొక్క సాక్ష్యాలను ఇతరులతో పంచుకొని మీకు సాక్షులుగా మేము కూడా జీవించలాగిన మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో ఉన్నటువంటి వారిని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకొని వారికి కూడా వాటి నుంచి విడుదల విమోచన దయచేయాలని. మా కుటుంబాల్లో కూడా మా బిడ్డలకు ఉద్యోగాల అవసరతలు ఉన్నాయేమో, వాటికి ఉద్యోగాలను దయచేయండి. అలాగే పెళ్లి అవసరతలు ఉన్నాయేమో, మరి మా బిడ్డలకు పెళ్ళిళ్ళు కావాల్సినటువంటి అవసరతలు ఉన్నాయేమో, అటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాల్లో ఆ యొక్క అవసరతలు తీర్చాలని కూడా వేడుకున్నాం దేవ. ముఖ్యంగా ఎంతోమంది రక్షింపబడలకు మా హృదయాలను తెరవండి. మేము నోరు తెరిచి ఇతరులకు సాక్షులుగా మేము జీవించలాగిన మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకున్నామని ఆ సమరుడి వలె మేము కూడా మా యొక్క సాక్ష్యాన్ని పంచుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరచలాగిన కృతజ్ఞతలు తెలియజేయనట్లుగా మీరు సహాయం దయచేయమని ప్రభువును మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట బ్రతిమాలు వేడుకున్నాం తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీరు ఇంతవరకు చూసినటువంటి వాక్యాన్ని బట్టి మరి మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. ఇంకా ఎవరైనా సరే ఈ వాక్యాలు తెలుసుకోవాలంటే వారికి తెలియజేయండి. మరి దేవుడు మనల్ని అందరిని కూడా ఈ వాక్యం ద్వారా ప్రతిరోజు నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ ఈ వాక్యాన్ని ఈరోజు ఇంతటితో ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.